Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. C language lo logical programs lo bhaganga ippudu ee session lo manam number palindrome ante enti anedi telusukundam. Palindrome ante emi, number palindrome ante emi, danni manam find out cheyadaniki ela program raayochu anedi ippudu telusukundam. Before going to the screens, nenu cheptunnatundi classes meeku nachinatlayite mana channel ni tappakunda subscribe chesukondi. Kuchundi, number palindrome. నంబర్ పాలిండ్రమ్ అంటే ఏంటి అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక నంబర్ ఇచ్చాం అనుకోండి, సపోజ్ 123 అనేసి ఒక నంబర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఆ నంబర్ ని రివర్స్ లో చదివినా కూడా దాని విలువ మారకూడదు, సేమ్ అంతే వాల్యూ రావాలి. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ లో చదివాను అనుకోండి, రివర్స్ ఎంత వస్తుంది? 321 వస్తుంది. 123 ఇస్ నాట్ ఈక్వల్ టు 321, రెండు సమానం కాదు, డిఫరెంట్ గా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రమ్. అలా కాకుండా సపోజ్ నేను ఎన్ ఇస్ ఈక్వల్ టు 252 అనేసి ఇచ్చాను అనుకుందాం, 252 అనేసి ఇచ్చాను. దీన్ని రివర్స్ కనుక్కున్నాను అనుకోండి, దీని రివర్స్ లో చదివినా కూడా అగైన్ 252 నే వస్తుంది. లేదా ఎన్ ఇస్ ఈక్వల్ టు 123 21 అనేసి ఇచ్చాను అనుకోండి, దీని రివర్స్ చదివినా కూడా ఎంత వస్తుంది? 123 21. అంటే ఏదైనా ఒక విలువని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి చదివినా లేదా రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి కన్సిడర్ చేసినా దాని విలువ ఒకే విధంగా ఉంటే అటువంటి వాటిని ఏమంటారు అంటే పాలిండ్రోమ్ అంటారు. అది నంబర్స్ కావచ్చు లేదా స్ట్రీమ్స్ కావచ్చు. సో ఉదాహరణకి చూడండి, ఎంఏ డిఏఎం మేడం, దీన్ని రివర్స్ చేసామనుకో, ఎంఏ డిఏఎం మేడం. ఓకేనా? చూడండి, లిరిల్ ఎల్ఐ ఆర్ఐ ఎల్, మళ్ళీ రివర్స్ చేసామనుకో, ఎల్ఐ ఆర్ఐ ఎల్, లిరిల్ రివర్స్ కూడా అదే వస్తుంది. దీన్ని ఇలా క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకుంటే రివర్స్ అదే వస్తుంది, దాన్ని స్ట్రీమ్ పాలిండ్రోమ్ అంటాము. అలా కాకుండా ఇలా నంబర్స్ ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క రివర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఒరిజినల్ గా ఫస్ట్ వాల్యూ ఎలా ఇచ్చామో సేమ్ అదే వాల్యూ కానీ ఉంటే, సేమ్ ఈక్వల్ గా ఉంటే అటువంటి వాటిని నంబర్ పాలిండ్రోమ్ అనేసి అంటారు. ఓకేనా? ఇప్పుడు మనము ఈ నంబర్ ఏదైనా ఒక నంబర్ ఇచ్చి అది పాలిండ్రోమ్ అవునా కాదా అనేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా ప్రోగ్రామ్ రాయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాష్ ఇన్క్లూడ్, యాష్ ఇన్క్లూడ్ ఎస్టీడిఎన్ఓ డాట్ హెచ్, int main, int main, after that declaration part, int n అనే ఒక వేరియబుల్ విచ్ ఈస్ యూజ్ ఫర్ రీడింగ్ ఎనీ వాల్యూ, ఒక n వాల్యూని రీడ్ చేసుకుంటున్నాను. తర్వాత రిమైండర్ కనుక్కోవాలి, n వాల్యూని 10తో భాగించినప్పుడు దాని రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కోవడానికి r అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఎంటర్ చేసినటువంటి ఒక ఎన్ వాల్యూని ఫస్ట్ నేను ఒక టెంపరీ వేరియబుల్ లోకి స్టోర్ చేసుకుంటాను, ఎందుకు అని నేను చెప్తాను. టీ అనే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ నేను కనిపెట్టగా వచ్చినటువంటి అంటే ఎన్ ఇస్తాను, దానికి రివర్స్ కనిపెట్టాలి కదా, రివర్స్ రివర్స్ కనిపెడతాను, రివర్స్. ఇలా దిస్ ఆర్ ది వేరియబుల్ డిక్లరేషన్ దట్ ఐ రిక్వైర్. ఇది మనకి కావాల్సిన వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ నేను రివర్స్ ఓకే ఇలా ఇచ్చిన అనుకుందాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్, ఎంటర్, ఎంటర్ ఎనీ నంబర్, ఎంటర్ ఎనీ నంబర్ లేదా ఎంటర్ ఎన్ వాల్యూ. ఓకే, దెన్ స్కానింగ్ దట్ వాల్యూ, స్కాన్ ఎఫ్ పర్సన్ డి కమా ఆంపర్సెంట్ ఎన్, ఆ వాల్యూని తీసుకుని ఎన్ అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ లో స్టోర్ చేస్తాం. ఓకే, నేను ఇచ్చినటువంటి ఎన్ అనే వాల్యూని నేను టీ అనే ఒక టెంపరీ వేరియబుల్ తీసుకున్నాను కదా, టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేసి అసైన్ చేసుకుంటున్నాను. అంటే టీ లోకి ఏం వాల్యూ ఇస్తున్నానంటే ఎన్ వాల్యూ, నేను ఎన్ కి ఎంతైతే ఇచ్చాను వాల్యూ ఆ వాల్యూని టీ లో కూడా అసైన్ చేసుకుంటున్నాను. ఓకేనా? టీ లో ఎంత ఉందంటే మనం ఎన్ లోకి ఎంత ఇచ్చామో ఆ వాల్యూ టీ అనే వేరియబుల్ లో ఉంటుంది. ఓకే, నౌ నా ఐఎమ్ రైటింగ్ ది లాజిక్, లాజిక్ ఇప్పుడు రాస్తున్నాను. వైల్ లేదా మనము ఆ వాల్యూ ప్రింట్ చేసుకోవాలన్నా కూడా రాసుకోవచ్చు. మనం ఇచ్చినటువంటి వాల్యూ ఎంత ఉందో ప్రింట్ చేయాలి అనుకోండి, ప్రింట్ఎఫ్, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ ది given number, the given number, the given number is equal to person d comma n, n lo undi kabatti aa value ni n access chesam. Now while n greater than 0, this is the logic beginning, while n greater than 0 aithe then remainder kanukovali, r is equal to n percent 10, ఎన్ అనే వాల్యూని 10తో భాగించగా వచ్చినటువంటి శేషం ఏదైతే ఉందో దాన్ని ఆర్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. నెక్స్ట్ రివర్స్ కనుక్కోవాలి. మనం ఒక నంబర్ పాలిండ్రోమ్ అని చెప్పాలి అంటే మనం దాని యొక్క రివర్స్ కనుక్కుంటేనే
రివర్స్ కనుక్కోవాలి. తర్వాత వచ్చిన రివర్స్ ని మన ఒరిజినల్ నంబర్ ఏదైతే ఉందో దాంతో అది సమానంగా ఉందా లేదా అని చెక్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నేను రివర్స్ కనుక్కుంటున్నాను. రివర్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ఈవి ఇంటూ 10 ప్లస్ ఆర్. రివర్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ఈవి ఇంటూ 10. ఆర్ఈవి అంటే నేను ముందుగానే ఏదో సమ్ వాల్యూ ఇచ్చిందాలి కదా, కానీ ఇక్కడ నేను రివర్స్ లో ఎటువంటి వాల్యూని ఇవ్వలేదు. అదేం చేస్తుందంటే డిఫాల్ట్ గా గార్బేజ్ వాల్యూని అసైన్ చేసుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే గార్బేజ్ వాల్యూ ఇంటూ 10 అంటే అగైన్ ఇట్ విల్ జనరేట్ ఏ గార్బేజ్ వాల్యూ. గార్బేజ్ వాల్యూని జనరేట్ చేసి దానికి ఆర్ వాల్యూని యాడ్ చేసుకుంటుంది. అప్పుడు మనకు వచ్చే రివర్స్ ఎంత అంటే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆ గార్బేజ్ వాల్యూ యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే దీన్ని ఫస్ట్ ఇన్షియలైజేషన్ నేను 0 ఇస్తున్నాను. ఓకేనా, రివర్స్ లకి స్టార్టింగ్ ఇన్షియలైజేషన్ వాల్యూ 0 ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ గార్బేజ్ వాల్యూని తీసేసి అది ఆ ప్లేస్ లో 0 ని ప్లేస్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ వాల్యూ, ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై 10. నేను ఇచ్చినటువంటి ఎన్ అనే విలువని 10తో భాగించక భాగఫలం ఏదైతే ఉందో దాన్ని ఎన్ లో స్టోర్ చేస్తున్నాను, శేషం ఏదైతే వస్తుందో దాన్ని ఆర్ లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఆర్ ది స్టేట్మెంట్. ఇట్ హాస్ టు రిపీట్ వైల్ ఎన్ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రివర్స్ వాల్యూ. రివర్స్ వాల్యూ ప్రింట్ చేయాలి అనుకోండి, ప్రింట్ ఎఫ్, ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ ది రివర్స్, ది రివర్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు పర్సన్ డి కమా ఆర్ఈవి. నేను నాకు వచ్చినటువంటి రివర్స్ అనే వాల్యూ దేంట్లో స్టోర్ అయి ఉంటుందంటే ఆర్ఈవి అనే వేరియబుల్ లో స్టోర్ అయి ఉంటుంది, అది ప్రింట్ అవుతుంది. ఓకే, రివర్స్ వాల్యూ ఇచ్చిన ఎన్ వాల్యూ ఉంది, నా దగ్గర ఉన్నటువంటి రివర్స్ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ రెండు సమానం అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇఫ్ నా దగ్గర ఎన్ వాల్యూ, యాక్చువల్ గా చివరికి వచ్చేందుకు ఎన్ వాల్యూ మనకి మార్పే ఉంటుంది, చేంజ్ అయిపోయి ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ ఏం చేశానంటే ఎన్ వాల్యూని మొదట్లోనే టీ అనే ఒక వేరియబుల్ లోకి స్టోర్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీ డబల్ ఈక్వల్ టు ఆర్ఈవి. టీ అనే వేరియబుల్ లో ఉన్నటువంటి విలువ, రివర్స్ లో వచ్చినటువంటి విలువ రెండు కానీ ఈక్వల్ అయితే, రెండు సమానంగా ఉంటే, దెన్ ప్రింట్ ఎఫ్ పర్సెంట్ డి ఈస్ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ పర్సెంట్ డి అంటే టి అంటే మనం ఇచ్చిన నంబర్, మనం ఇచ్చిన నంబర్ అనేది పాలిండ్రోమ్. అలా కాదనుకోండి, ఎల్స్, ఎల్స్ అయితే ప్రింట్ ఎఫ్ పర్సెంట్ డి ఈస్ నాట్ పాలిండ్రోమ్, ఇస్ నాట్ పాలిండ్రోమ్. డబుల్ క్వెషన్ క్లోజ్ కామా సేమ్ టి వాల్యూ. ఓకే, బ్రాకెట్ క్లోజ్ దెన్ రిటర్న్, రిటర్న్ ఇక్కడ ఇంట్ మెయిన్ యూజ్ చేశాం కాబట్టి రిటర్న్ 0. అంటే ఇంట్ అంటే మనము ఖచ్చితంగా సమ్ వాల్యూని రిటర్న్ చేయాలి అనేసి, వైడ్ అంటే నథింగ్ టు రిటర్న్ అనేసి ఇంట్ రిటర్న్ 0. నెక్స్ట్ ఎండింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఇస్ ది ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ది రివర్స్ ఆఫ్ ఏ నంబర్. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఎనీ నంబర్ అనేది అడిగింది. ఎంటర్ ఎనీ నంబర్, ఎంటర్ ఎనీ నంబర్. సపోజ్ నేను ఇక్కడ ఇంతకుముందు అనుకున్నట్టే 252 అనేసి ఇచ్చాను అనుకుందాం. 252 అనే వాల్యూ ఇచ్చాను, 252 అనే వాల్యూ ఇచ్చాను. దెన్ టీ ఈజ్ అసైన్డ్ విత్ 252. తర్వాత టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎన్ అంటే ఎంత, 252. టీ లోకి నాకు 252 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ వన్ సైడ్ అయిపోయిందంటే, నెక్స్ట్ మళ్ళీ మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం డిస్ప్లే అవుతుంది, ది గివెన్ నంబర్, ది గివెన్, ది గివెన్ నంబర్, ది గివెన్ నంబర్ ఇస్ ఈక్వల్ టు పర్సెంట్ డి. పర్సెంట్ డి అంటే ఎన్, ఎన్ అంటే ఎంత, 252. నువ్వు ఇచ్చిన వాల్యూ 252 అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి వై ఎన్ గ్రేటర్ దెన్ 0, ఎన్ వాల్యూ ఎంత, 252. ఎన్ వాల్యూ ఎంత, 252 ఇస్ గ్రేటర్ దాన్ 0 నా, ఎస్ కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి బాడీ ఆఫ్ ది లూప్ లోకి వచ్చి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆర్ కనుక్కోవాలి. ఆర్ అంటే ఎలా వస్తుంది, ఎన్ అనే వాల్యూని 10తో భాగించాలి. ఎన్ వాల్యూ ఎంత, 252, దీనిని 10తో భాగించాలి. 10 రెండుల 25, 2 10 5ల 50, దెన్ రిమైండర్ ఈస్ 2. ఓకే, రిమైండర్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు రివర్స్ కనుక్కోవాలి. ఆర్ఈవి ఇస్ ఈక్వల్ టు ఆర్ఈవి ఇంటూ 10. ఆల్రెడీ ఫస్ట్ ఇన్షియలైజేషన్ రివర్స్ వాల్యూ ఎంత, 0. 0 ఇంటూ 10, 0 ఇంటూ 10 ప్లస్ ఆర్, ఆర్ అంటే 2, దట్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే ఎనీథింగ్ ఇస్ 0 ప్లస్ 2, అంటే రివర్స్ లోకి ఎంత వచ్చింది నాకు, 2 వచ్చింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10,
అంటే క్వశ్చన్ భాగఫలం n ని నేను 10 భాగించుకోవచ్చిన భాగఫలం ఎంత 25 అంటే n వాల్యూ ఎంత అయిపోయింది ఇప్పుడు నాకు 25 అయిపోయింది అంటే n వాల్యూ చేంజ్ అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ t లోకి n వాల్యూని స్టోర్ చేసుకున్నాను దట్ మీన్స్ అసైన్ చేసుకున్నాను ఎందుకంటే చివరిలో వచ్చిన తర్వాత నేను వచ్చినటువంటి n వాల్యూ అనేది మొదట్లో ఇచ్చిన n వాల్యూ నాకు వచ్చినటువంటి రివర్స్ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉన్నాయి లేదా చెక్ చేయాలంటే నాకు n వాల్యూ ఉండాలి కదా అలాగే చేంజ్ అవ్వకుండా అందుకని ఆ వాల్యూ నేను టెంపరీ వేరియబుల్ లోకి ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు n వాల్యూ ఎంత 25 నౌ n వాల్యూ 25 ఈస్ గ్రేటర్ దాన్ జీరో నా ఎస్ కండిషన్ ఈస్ ట్రూ అగైన్ ఇట్ క్యాలిక్యులేట్స్ ఎగ్జిక్యూట్స్ ది బాడీ ఆఫ్ ది లో ఇప్పుడు నాకు 25 ని 10 తో భాగిస్తే 10 × 20 శేషం ఎంత వచ్చింది రిమైండర్ 5 ఓకే ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ఆల్రెడీ రివర్స్ లో ఎంత ఉంది ఇక్కడ నా దగ్గర వాల్యూ ఆల్రెడీ రివర్స్ లో ఎంత ఉందంటే 2 ఉంది 2 × 10 ప్లస్ ఆర్ అంటే ఎంత 5 దట్స్ ఈక్వల్ టు 10 × 2 అంటే 20 + 5 ఓకే నా ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది భాగఫలం ఎంత అంటే 2 ఓకే నెక్స్ట్ అగైన్ లూప్ విల్ బి రిపీటెడ్ బై సబ్స్టిట్యూటింగ్ ది ఎన్ వాల్యూ 2 > 0 ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది మనం ఆర్ కనుక్కోవాలి అంటే 2 ని 10 తో భాగించాలి పోదు కాబట్టి 10 × 0 = 0 శేషం ఈజ్ రిమైండర్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇప్పుడు రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రివర్స్ లో ఎంత ఉంది ఇప్పుడు నాకు ప్రీవియస్ గా నాకు ప్రైర్ క్యాలిక్యులేషన్ లో రివర్స్ లో ఎంత వచ్చింది వాల్యూ 25 వచ్చింది అంటే 25 × 10 + r అంటే 2 దట్స్ ఈక్వల్ టు 250 25 × 10 అంటే 250 + 2 దట్స్ ఈక్వల్ టు 252 ఓకే నౌ n ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ వాల్యూ ఎంత 0 ఓకే నెక్స్ట్ మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది లూప్ రిపీట్ అయినప్పుడు n వాల్యూ ఎంత అయింది 0 > 0 కండిషన్ బికమ్స్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయిపోతుంది ఇప్పుడు లూప్ టర్మినేట్ అయిపోయి లూప్ నుంచి వెలుపలికి వచ్చేసిన తర్వాత అదేం చేస్తుంది నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ది రివర్స్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అంటే ఏం చేస్తుంది ఇక్కడ తర్వాత ది రివర్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ వాల్యూ ఎంత వచ్చింది పర్సెంటీ రివర్స్ లో ఉందంట రివర్స్ లో ఎంత వచ్చింది చివరిగా వాల్యూ నాకు ఇక్కడ ఇది రివర్స్ లో నాకు చివరిగా వచ్చిన వాల్యూ ఎంత అంటే 252 ఓకే ఓకే నౌ నెక్స్ట్ ఇట్ చెక్స్ ది ఇఫ్ కండిషన్ ఇఫ్ టీ ఈజ్ డబల్ ఈక్వల్ టు రివర్స్ టీ లో ఎంత వచ్చింది వాల్యూ టీ లో ఎంత ఉంది వాల్యూ టీకి ఎంత ఇచ్చినా నేను 252 ఎన్ వాల్యూ అసైన్ చేశాను రివర్స్ చివరిగా నాకు రివర్స్ లోకి ఎంత వచ్చింది వాల్యూ రివర్స్ ఆల్సో హ్యావింగ్ ది వాల్యూ 252 దీస్ టూ రెండు ఈక్వల్ అయినా ఎస్ కండిషన్ ఈస్ ట్రూ కాబట్టి అదేం చేస్తుంది పర్సెంట్ డి ఈస్ పారెంట్ అవుట్ పర్సెంట్ డి అంటే ఏం తీసుకున్నాను వేరియబుల్ టీ కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది అంటే టీ అంటే ఎంత ఇచ్చాను ఇక్కడ 252 దీని కింద 252 ఈస్ పారెండ్రోమ్ ఓకేనా ఇలా వస్తుంది సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు ఎన్ బదులు ఇంతకు ఇంకేదైనా నంబర్ సపోజ్ 123 ఇలా సబ్ తీసుకొని చేశారనుకోండి మనకి రివర్స్ ఎంత వస్తుంది అంటే 321 వస్తుంది అప్పుడు నాకు 123 321 కి సమానం కాదు కాబట్టి అప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయేసి ఎల్స్ పార్ట్ పర్సెంట్ డి అంటే టీ అంటే 123 ఇస్ నాట్ పారెండ్రోమ్ అనేసి వస్తుంది ఓకేనా దిస్ ఈస్ అబౌట్ హౌ టు ఫైండ్ వెదర్ ది నంబర్ ఈస్ పారెండ్రోమ్ ఆర్ నాట్ ఓకేనా స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.